శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధానాధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బొట్టు పెట్టుకొని బయటికి వెళితే సర్వజన వశీకరణ జరుగుతుందో మీ మాటకు తిరిగి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో ప్రత్యేకంగా తాంత్రిక పరిహార శాస్త్రంలో సర్వజన వశీకరణ తిలకము అని ఒక ప్రత్యేకమైన తిలకం గురించి చెప్పారు ఆ తిలకం బొట్టు పెట్టుకొని ప్రతిరోజు బయటకు వెళితే ఎదుటి వాళ్ళు మీ పట్ల ఆకర్షితులైపోతారు మీరేం చెప్పినా సరే దాని పట్ల ఆకర్షితులైపోతారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఆ సర్వజన వశీకరణ తిలకాన్ని మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు ఆ తిలకం ఎలా తయారు చేసుకోవాలంటే ఒక రాగి గిన్నె ఇంట్లో ఉంచుకొని ఆదివారం రోజు ఆ రాగి గిన్నె లేదా రాగి పాత్రలో కొద్దిగా కుంకుమ వేయాలి సోమవారం రోజు ఆ రాగి పాత్రలో అంటే కుంకుమన్న రాగి పాత్రలోనే కొద్దిగా విభూది వేయాలి మంగళవారం రోజు ఆ రాగి గిన్నెలో సింధూరం కొద్దిగా వెయ్యాలి ఆ తర్వాత గురువారం రోజు ఆ రాగి గిన్నెలో గంధం కొద్దిగా వేయాలి శుక్రవారం రోజు ఏం చేయాలంటే కస్తూరి పునుగు జవ్వాది గోరోజనం ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వేయాలి ఆ తర్వాత శనివారం రోజు ఏం చేయాలంటే ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి పువ్వు తీసుకోవాలి అరటి పువ్వు కొద్దిగా కాల్చి ఆ గిన్నెలో వేయాలి ఇప్పుడు ఆ గిన్నెలో తేనె కలపాలి తేనె కలిపి ఆ మొత్తం కలపాలి అంటే ఆ గిన్నెలో ఉన్నటువంటి కుంకుమ విభూది సింధూరము గంధము కస్తూరి పునుగు జవ్వాది గోరోజనము ఈ కాల్చి బూడిద చేసినటువంటి అరటి పువ్వు తేనె ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే ఒక తిలకంలాగా వస్తుంది అలాగే ఈ తిలకం తయారు చేసుకునేటప్పుడు అరటి చెట్టు నుంచి కొంచెం రసంలాగా కారుతూ ఉంటుంది అలా రసంలా కారేదాన్ని కూడా కొంచెం కలుపుకుంటే ఈ తిలకం ఇంకా శక్తివంతం అవుతుంది ఇలా ప్రత్యేకమైన తిలకాన్ని తయారు చేసుకొని ప్రతిరోజు ఆ తిలకం బొట్టు పెట్టుకొని బయటికి వెళితే సర్వజన వశీకరణ జరుగుతుందని మీ మాటకు తిరుగుండదని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది దీంతో పాటుగా సర్వజన వశీకరణ గణపతి మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసి ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చదువుకుంటూ ఉన్నట్లయితే సర్వజనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు సాంఘికంగా ప్రజలను ఆకర్షించే రంగాల్లో ఉన్న డాక్టర్లు కానీ లాయర్లు కానీ పొలిటీషియన్లు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా సరే ఉపాధ్యాయులు కానీ ఈ ప్రత్యేకమైనటువంటి సర్వజన వశీకరణ మంత్రం చదువుకున్న సర్వజన వశీకరణ వసీకరణ బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళినా మీ మాటకు తిరుగుండదని ఉండదని గుప్త తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక